సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఆర్టిఫాక్ట్ ఫార్మింగ్ అయితే చేద్దాం. సో జస్ట్ నేను రూట్స్ చూపిస్తాను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి. సో నన్ను ఫాలో అవ్వండి అండ్ దట్స్ ఇట్. మధ్యలో నేను ఏం మాట్లాడను. సో లెట్స్ స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చున్నది అయితే 2 యానిమో క్యారెక్టర్స్ టీమ్. రేజర్ ప్యాసివ్ టాలెంట్స్ మీకు తెలిసి ఉండొచ్చు, వీడియో అప్లోడ్ చేసిన. సో మీరు అందులో చూస్తే మీ రేజర్ ప్యాసివ్ టాలెంట్స్ అయితే తెలుసు, మీకు తెలుస్తుంది. ఆరెల్స్ సో రేజర్ ప్యాసివ్ టాలెంట్ని మైండ్లో పెట్టుకొని, కాజుహాక్ కూడా సేమ్ ప్యాసివ్ టాలెంట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాసివ్ టాలెంట్, 20% స్టామినా కన్జంప్షన్ తక్కువ అవుతుంది కాజుహా యూజ్ చేస్తే. యాజ్ వెల్ యాజ్ రేజర్కి కూడా 20% స్టామినా కన్జంప్షన్ తక్కువ అవుతుంది ప్యాసివ్ టాలెంట్లో. సో 2 యానిమో క్యారెక్టర్స్ని యూజ్ చేస్తే యానిమో రెసోనెన్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు డిక్రీజ్ స్టామినా కన్జంప్షన్ బై 15%. సో టోటల్ 40+55% స్టామినా కన్జంప్షన్ తక్కువ అవుతుంది అండ్ మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది 10%. సో అందుకే నేను 2 యానిమో క్యారెక్టర్స్ టీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ブーツの手入れを念入りにな。
雨が降ろうと。この程度の傷。
ఈజా. ఈజా యుకో. ఈజా相手を間違えた。やっかい。くらえ。ほっ。実験の相手を間違えた。風を知れ。はっ。
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో రెగ్యులర్గా మీరు ఇట్లా చేస్తే 60 to 70 మధ్యలో ఆర్టిఫాక్ట్స్ అయితే దొరుకుతాయి. ఐ సజెస్ట్ డే బై డే వేయండి, 60 to 70 ఆర్టిఫాక్ట్స్ వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.